నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూస్తాం. ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా మనకి ఒక స్పూన్ శనగపిండి అవసరం అవుతుందండి. మీకు కావాల్సినంత శనగపిండి తీసుకోండి, ఒకటి లేదా రెండు స్పూన్లు సరిపోతుంది. అలాగే చిటికేడంటే చిటికెడే పసుపుని యూజ్ చేయండి, మరీ ఎక్కువ యూజ్ చేయొద్దు. అలాగే లెమన్ జ్యూస్, నిమ్మరసాన్ని కూడా ఒక స్పూన్ మాదిరి యూజ్ చేయండి. అలాగే కోకోనట్ ఆయిల్ అండి, ఇది కొబ్బరి నూనె, దీన్ని కూడా ఒక స్పూన్ తీసుకుందాం. అలాగే పాలని కూడా సరిపడినంత తీసుకోండి. ఇలా మిక్స్చర్ని అంతా కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. దీన్ని మీకు ఫేస్ పైన కానీ ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ ఉంటే అక్కడ అప్లై చేయండి. మోస్ట్లీ ఫేస్ పైన అప్పర్ లిప్ మీద ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే అక్కడ స్కిన్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి. దాన్ని కొంచెం తీసుకొని ఫేస్ పైన హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లోనే అప్లై చేయండి. నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ పైన అప్లై చేశాను. మీరు ఫేస్ పైన మీ హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో అప్లై చేయండి. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఇలాగే ఆరనివ్వండి. దీన్ని ఫేస్ పైన అప్లై చేసేటప్పుడు కంటి చుట్టూతో అప్లై చేయకండి. అలాగే దీన్ని యూజ్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీన్ని యూజ్ చేయటం వల్ల యాక్నీ ప్రాబ్లం, పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే మీ స్కిన్ చాలా లైట్ని అవుతుందండి. బ్లెమిషెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే చాలామందికి మూతి చుట్టూతో నల్లగా అక్కడక్కడ ప్యాచెస్గా నలుపు ఉంటుందండి, అది కూడా దాన్ని స్కిన్ డిస్కలరేషన్ అంటారు. దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు దీన్ని యూజ్ చేయటం వల్ల. అలాగే పిగ్మెంటేషన్ అంటే మంగు అంటారు కదండి, ఈ మధ్య చాలామందికి ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోతుంది. ఈ ప్రాబ్లం కంప్లీట్గా అయితే పోదండి, ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది హెరిడిటరీ వల్ల కొన్ని కారణాల వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్గా పోవడం అనేది జరగదు. అది మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లేజర్ చికిత్స లాంటివి తీసుకుంటే తప్ప కంప్లీట్గా పోదు. కాకపోతే దీన్ని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా లైటన్ అయితే మాత్రం మీకు చాలా ట్రెమెండస్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. మీ స్కిన్ని బాగా బ్లీచ్ చేస్తుంది. అలాగే దీన్ని వాడటం వల్ల మీ స్కిన్ ఖచ్చితంగా 2 షేడ్స్ ఫెయిరర్ అయితే అవుతుందండి. ఆపోజిట్ డైరెక్షన్లో మీ హెయిర్ ఉన్న ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా రబ్ చేస్తూ తీయండి. ఆ తర్వాత తీసిన తర్వాత దాన్ని వాష్ చేసేసేయండి. నేనైతే ఇక్కడ క్లీన్ క్లాత్తో వాష్ చేస్తున్నాను. వెట్ క్లాత్తో నేను క్లీన్ చేశానండి. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను డిఫరెన్స్ ఈ హ్యాండ్ ఈ హ్యాండ్కి. ఈ రెమెడీని మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఒక నెల పాటు కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల మీ ఫేస్ చాలా క్లియర్గా ఫెయిర్గా కనిపిస్తుందండి. మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా వరకు, ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. చాలా క్లియర్గా గ్లోయింగ్ స్కిన్ అనేది కంపల్సరీ మీకు కనిపిస్తుంది. వితిన్ 1 మంత్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.